అయ్యా ఇది మా దుస్థితి, మున్సిపాలిటీ దుస్థితి ఇది. 11 నెలలు అయింది ఇది బ్లాక్ అయ్యి తిరుపతి 11 నెలలు అయింది బ్లాక్ అయ్యి. ఏం పోయినాయి? మూడు పైపులు 3 లోపల ఇంకోటి 150 పైప్ పోయింది. చేయకూడదు చైర్మన్, చేయకూడదు ఏం చేయకూడదు. లాస్ట్కి ఆ పుణ్యాల రమేష్ రెడ్డి వస్తే ఇదయ్యా మొత్తం 11 నెలల నుంచి ఊరంతా బ్లాక్ ఇట్లా ఉంటారు. ఒక పైపు 2 పైపులు పోయి ఉంటాయి, అవి తీసేసేదానికి ఈడ డిస్కనెక్ట్ అయినాయి. ఎందుకు? రోడ్డు పుంగింది. ఇది వేయాలంటే ఆయన పర్మిషన్ కావాలి, మా ఎమ్మెల్యే పర్మిషన్. అది పరిస్థితి. చైర్మన్ కూర్చుంటే పనిచేద్దాం, కౌన్సిలర్ కూర్చుంటే పనిచేద్దాం, సొంత పార్టీ వాళ్ళే కూర్చుంటే కూడా పనిచేయండి. ఆ పిల్లోడు రమేష్ రెడ్డి బ్రేకర్ తెప్పించి కొడితే చెప్తానంట ఎమ్మెల్యే ఏం వాడు కూర్చుంటే నువ్వు చేయాలా అని. ఇంజనీర్ కానీ ముందు ఇంజనీర్ కొట్టారు ప్రజలు. ఇంజనీర్లను ఏమో వాడున్నాడు, ఎవడో సూర్యనారాయణ రెడ్డి వాడిని ముందు కొడతారు. 5 నెలల లోపల కొట్టకపోతే చూడు కొడతారు. ఏ ప్రజలు ఎందుకు 3 పైపులు సింక్ అయిందే, రోడ్డు సింక్ అయింది. చైర్మన్ కూర్చుంటే చేయవు, అంత నీదే జరగాలి. ఈరోజు చెప్తానా కాంట్రాక్ట్లే గీంట్రాక్ట్లే పనిచేసేదే పనిచే. నీ చేతులు తప్పురా, నీ చేతులు తప్పురా. ఈరోజు చెప్తానా నీకు, నీ చేతులు తప్పురా. నీ చేతనైతే ఆపుకో. రేపు మాంసం మార్కెట్ పోలీసు వాళ్ళకి చెప్తున్నా, రేపు మండే పీకి పారేసా. మేము పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం, వీఆర్ గోయింగ్ టు డూ అకార్డింగ్ ద లా. మీ డిపార్ట్మెంట్ ఇది, మాది డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ మా డిపార్ట్మెంట్. మళ్ళీ చెప్తాను పోలీసు వాళ్ళకి, మీరు స్టాప్ చేసేదానికి లేదు.